పెండింగ్ చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు సవాలే. ఎందుకంటే కొందరి పెండింగ్ చలాన్లు పదుల సంఖ్యలో ఉండగా మరికొందరివి వందల్లో ఉన్నాయి. ఇక మొండి బకాయి పెండింగ్ చలాన్ల లిస్టులో మంత్రులు కూడా చేరిపోయారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై 51 చలాన్లుండగా మంత్రి మల్లారెడ్డిపై 8 పెండింగ్ చలాన్లున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజూ వేలాది మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. రూల్స్ బ్రేక్ చేసే వారికి చలాన్లతో చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు కేసుల భయానికి చలాన్లు కడుతున్నా మిగతా వాళ్ళు అసలు చలాన్లనే పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కో వాహనంపై పదులు, వందల కొద్దీ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు వేలాది రూపాయలు చలాన్లు కట్టాల్సి ఉండగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పెండింగ్ చలాన్లు ఉన్నవారిపై ఛార్జిషీట్లు వేస్తున్నారు పోలీసులు. పెండింగ్ చలాన్ల లిస్టులో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి 41 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ చలాన్లకు 46,535 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ భార్యపై 14 పెండింగ్ కేసులున్నాయి. మొత్తం 16,390 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మరో మంత్రి మల్లారెడ్డి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్కు సంబంధించి 8 చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటికి 7,380 రూపాయలు కట్టాల్సింది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అంటారు పోలీసులు. తనిఖీలు చేసినప్పుడు సామాన్యుడి వాహనంపై పెండింగ్ చలాన్లుంటే అవి కట్టేంత వరకు విడిచిపెట్టరు. మరి పదుల కొద్ది పెండింగ్ చలాన్లున్న మంత్రుల వాహనాలను ఎందుకు ఆపరు? వారిపై ఛార్జిషీట్లు ఎందుకు వేయరు? అంటే మంత్రులకు ఒక న్యాయం, సాధారణ వాహనదారులకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు జనం.